తెలంగాణ వ్యాప్తంగా విఆర్ఏల నిరవధిక సమ్మె కొనసాగుతూ ఉంది. ఈరోజు 13వ రోజు విఆర్ఏలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో ఉన్న విఆర్ఏల నిరసన ప్రాంగణం వద్ద ఉన్నాం. సుమారు 40 మంది ఇక్కడ విఆర్ఏలు పెద్ద ఎత్తున నిరసన చేపడుతూ ఉన్నారు. అయితే విఆర్ఓ విఆర్ఏల వల్ల రాష్ట్రంలో అవినీతి జరుగుతుందంటూ, రెవెన్యూ వ్యవస్థలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందంటూ సీఎం కేసీఆర్ 2020 సెప్టెంబర్లో ఈ వ్యవస్థను రద్దు చేశారు. అయితే అప్పటి నుంచి వాళ్ళకి ఒక భరోసా లేకుండా పోయిందని చెప్పి విఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనతో పాటు చాలామంది విఆర్ఏలు సమ్మెలో కూర్చున్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సుమారు 13 రోజులుగా నిరసన ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు, ఎవరు మీ వైపు చూసిన దాఖలాలు అయితే కనిపించట్లేదు. అసలు మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ముఖ్యంగా ప్రధాన డిమాండ్ ఏంటి, పే స్కేల్ ఒకటి, వారసత్వం 50 సంవత్సరాలు దాటిన విఆర్ఏలకు వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి ఒకటి, అర్హులైన విఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలని ఒకటి, మూడు ప్రధానం. కేసీఆర్ మస్తు చెప్పిండు ముఖ్యమంత్రి గారు, డబల్ బెడ్రూమ్ గిడ్ ఇస్తామన్నాడు. ఏ విఆర్ఏలకు ఆ విఆర్ఏల విలేజ్లలో డబల్ బెడ్రూమ్ గిడ్ ఇస్తామన్నాడు, ఇవ్వలేదు. 2017 నుంచి ప్రగతి భవన్లో హామీ ఇచ్చిండు ఏంటి మీకు రెగ్యులర్ చేస్తామని, 6500 ఉన్న జీతాన్ని 10500 చేసి రెగ్యులర్ చేస్తామన్న నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇవే పాలాభిషేకాలు చేసుకుంటూ వస్తున్నాము. 2020 ఇచ్చిండు ఆమె ముఖ్యమంత్రి గారు, అసెంబ్లీలో చెప్పిండు, అసెంబ్లీలో చెప్పినా అట్లయినా ఇవ్వలేదు. అప్పుడు పాలాభిషేకం చేసినాం, 2022 చెప్పిండు మన రద్దు చేసుకుంటామన్న, ఏది రెవెన్యూ చట్టం రద్దు చేసుకుంటే అప్పుడు చెప్పిండు, అప్పటి నుంచి ఇటు చెప్పట్లేదు. విఆర్ఓలను రద్దు చేసిన నుంచి మాకు విఆర్ఏపు కళ్యాణ లక్ష్మి అని క్యాష్ ఇన్కమ్ అని రెసిడెన్స్ అని ఇలాంటి మొత్తం విఆర్ఓ చేసే వరకు మొత్తం విఆర్ఏలు చేస్తున్నాం. లోకల్గా చాలా ఇబ్బంది ఉన్నది మాకు, అంతా చేస్తున్నాం, చాలా ఇబ్బంది అవుతుంది. ఈ 10,000 రూపాయల జీతం సరిపోదు సార్. ముఖ్యమంత్రి గారు, మేము కోరుకునేది ఏంటంటే మాకు ఒక 20-25 వేల రూపాయల జీతం ఉంటే మేము మా కుటుంబం మంచిగా ఉంటాం సార్. 24 గంటల డ్యూటీ మాది, ఆదివారం రోజు లీవ్ ఉండదు, పండుగలు ఉండవు, ఎలాంటిది ఉండదు. కేసీఆర్ స్పందించి ఇప్పటికైనా 13వ రోజు నడుస్తుంది, స్పందించి ఒకటే కోరుకుంటున్నాం ఏంటంటే మాకు పే స్కేల్ ఇస్తే మేము సమ్మె విరమిస్తాం, జీవ విడుదల కావాలి. ముఖ్యమంత్రి గారు 3 సార్లు చెప్పిండు, నమ్మకం లేదు ముఖ్యమంత్రి గారి మీద. జీవ విడుదల అయ్యేంత వరకు ఇలాగనే సమ్మె కొనసాగిస్తామని కోరుకుంటున్నాం. దేశానికి గ్రామాలు పట్టుకొమ్మలు అంటారు, అటువంటి గ్రామాల్లో మీరు ఒక టైమింగ్ లేకుండా 24 గంటలు డ్యూటీ చేస్తున్న మిమ్మల్ని ఈరోజు బంగారు తెలంగాణలో రోడ్డు మీద కూర్చోబెట్టి సమ్మె చేసే పరిస్థితులు అయితే ఏర్పడినాయి. అసలు ఏం చెప్తారు, ప్రధానంగా ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? ఎందుకంటే సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఎన్నో హామీలు ఇచ్చారు, యాక్చువల్గా మీరు అడిగినవి కాదు, ఆయన నోటితో ఆయనే చెప్పారు నిజంగా విఆర్ఏలు చాలా కష్టపడుతున్నారని చెప్పి. మరి ఆ హామీలన్నీ ఏమైనా మీరు ఈరోజు రోడ్డు మీద ఎందుకు కూర్చున్నారు? సీఎం గారు మాకు చాలా మా బాధలు తెలుసుకుని ప్రగతి భవన్లో హామీ ఇచ్చారు మాకు, అలాగే 2 సార్లు అసెంబ్లీలో హామీ ఇచ్చారు మాకు, అయినా ఇంతవరకు ఏం చేయలేదు. ఈ 10,000 జీతంతో మేము బతకలేకపోతున్నాము, మా జీవితాలు మా సంసారాలు నడపలేకపోతున్నాము, పిల్లల చదువులు చదివించుకోలేకపోతున్నాము. 10,000 జీతం సరిపోవట్లేదు. ఇంతకుముందు మా అధ్యక్షుడు అన్నట్టు 25,000 జీతం ఉంటేనే మేము బతకగలుగుతాం, మా జీతం సాఫీగా నడుస్తుంది. మేము 24 అవర్స్ డ్యూటీ చేస్తున్నాం గ్రామాలలో, ప్రతి గ్రామంలో ప్రతి సర్వ నెంబరు, గవర్నమెంట్ ల్యాండ్లు అన్నీ మేము కాపాడేది అన్నీ. ఒక ఎవరైనా చనిపోయిన కాడ నుంచి మొదలు పెడితే పుట్టిన పిల్లని వరకు, బర్త్ సర్టిఫికేట్ కాడ నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు, క్యాస్ట్ ఇన్కమ్లు, కళ్యాణ లక్ష్మి, షాద్ ముబారక్లు అన్నీ మేమే సర్వే చేయాలి. ప్రతి విలేజ్లో మేము 24 గంటలు డ్యూటీలు చేస్తున్నాం మండల నుంచి. మాకు మండల్ హెడ్ క్వార్టర్కి రావాలని కూడా చాలా పెట్రోల్ ఖర్చులు ఎక్కువైపోయినాయి, నిత్యావసరాల ధరలు పెరిగిపోయినాయి, ఈ డబ్బులు జీతాలు జరిగిపోతలేవు మాకు. కావున దయచేసి మేము సీఎంను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం, మేమేం పెద్ద డిమాండ్ లేవు, మీరిచ్చినాయి అవి, మేమేమి అవి కల్పించుకొని మేమేం అడిగినాయి కావు. మీ విఆర్ఏలు కష్టపడుతున్నారు, వారసత్వం నుంచి 50 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు, మీ వారసులందరూ కష్టపడ్డారు ఇంతకుముందు కూడా, మీరు కష్టపడుతున్నారని మా సమస్యలు ఆయననే గుర్తించి మాకు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
ఆయన హామీ ఇచ్చినప్పుడల్లా మేము పాలాభిషేకం చేసినాం. ఎందుకంటే మాకు సీఎం గారు మాకు చాలా బాగా చేస్తున్నాడు, మా గురించి మా బాధలు తెలుసుకొని మాకు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి చేసినప్పుడల్లా, ఆయన చెప్పినప్పుడల్లా మేము మండల ఆఫీస్లో ఆయన పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి పాలాభిషేకాలు చేసినాం, మాకు చేస్తాడని చెప్పేసి. ఆ ఫ్లెక్సీలు అవే ఆయన 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 చూపించిన, ఆయన చెప్పిన, వాగ్దానం చేసిన ఫ్లెక్సీ కూడా ఉన్నది ఇక్కడ. ఆయన చెప్పిండు మర్చిపోయాడు. ఇప్పటికి 3-5 సంవత్సరాలు గడుస్తుంది, 17 నుంచి 22 అవుతుంది. 17వ సంవత్సరం నుంచి చెప్తే ఇప్పటికి 2022 అవుతుంది, 5 సంవత్సరాలు గడిచిపోతుంది. ఇప్పటికి 2 టర్మ్స్ అయిపోయినాయి, సార్ చెప్పి కూడా 2 టర్మ్స్ అయిపోయింది. అయినా మా బతుకులు ఇట్లనే ఉన్నాయి. మేము ఇలా రోడ్డు మీదకి వచ్చి కూర్చున్నాం. రోడ్డు మీదకి వచ్చి కూర్చోవడానికి కారణం కూడా ఇప్పుడు మేము సీఎం పేరు చెప్తే కొంచెం వ్యతిరేకించినట్టు అవుతుంది, కానీ మేము వ్యతిరేకించట్లేదు సార్. మీరు చెప్పిన హామీలో నెరవేర్చమంటున్నాం సార్. మాకు ఈ 10,000 జీతం సరిపోవట్లేదు కానీ, కావున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము ఎప్పటికి ఎల్లవేళలా మీకు అండగా ఉంటామని భరోసా ఇస్తున్నాం మేము. మేము విఆర్ఏలో ప్రతి విఆర్ఏ ఎవరైనా సరే కూడా గవర్నమెంట్ ఇప్పటి వరకు ఏ స్కీమ్ తెచ్చినా కూడా మేము వెనుక ఉండి ముందుండి చేదోడు వాదోడుగా మేము ప్రతిదీ మేము ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క ఇంటికి తిరిగి ఏది కానీ ఏ గవర్నమెంట్ ఏ స్కీమ్ తెచ్చినా కూడా, ఇది కళ్యాణ లక్ష్మి కానీ, రేషన్ కార్డులు కానీ, ఓటర్ ఐడీలు కానీ, ప్రతిదీ ఏదైనా సరే మేము ఇంటింటికి తిరిగి వాళ్ళకి చేరవేసినాం. మేము కింది స్థాయి క్షేత్రస్థాయి సిబ్బంది మేమే కాబట్టి ప్రతిదీ ఒక్కొక్క ఓటర్ దగ్గరికి వెళ్ళి మేము చెప్పడం జరిగింది. మీకు మన తెలంగాణ గవర్నమెంట్ ఇది చేస్తుంది, అది చేస్తుంది, రైతు బంధిస్తుంది, రైతు బీమా కల్పిస్తుంది, అన్నీ ప్రతిదీ ఏదంటే అది తెలంగాణ గవర్నమెంట్ సీఎం సార్ ఏది చెప్పినా అది మేము ప్రజలకు అందుబాటులో చేసినాం. కానీ మాకేమి చేయట్లేదు, మాకేమి మా బతుకులేమి మారట్లేదు. కావున సార్ మేము దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము మిమ్మల్ని మమ్మల్ని ఆదుకోమని చెప్తున్నాం. మా బతుకులు రోడ్ పాలవుతున్నాయి, మేము బతకలేకపోతున్నాం, మా పిల్లల్ని మంచి చదువులు చదివించుకోలేకపోతున్నాం. మాకు కనీసం మా పిల్లలకు 2 దగ్గర బట్టలు కొనాలంటే కూడా మాకు ఈ డబ్బులు సరిపోతలేవు సార్. నెలకు 3,000 రూపాయలు పెట్రోల్కి అయిపోతున్నాయి 10,000 జీతంలో. 3,000 రూపాయలు పెట్రోల్ పోతే 7,000 తీసుకొని మేము ఏం జీతం తినాలి, మేము ఎట్లా బతకాలి? అసలు మేము ఈ 7,000తో ఎట్లా బతకాలి? మేము రోడ్డు మీద ఈరోజు అడ్డం మీద కూలి పోతే ఒక ఆడామెకు 800 రూపాయల కూలి దొరుకుతుంది. అంతగానే హీనం అయిపోయినాం మేము. 800 రూపాయలు వేసుకుంటే నెలకు వచ్చేసి 24,000-25,000 జీతం అవుతుంది. మేము ఎట్లా ఆలోచన చేయాలి? మా గురించి కొంచెం ఆలోచన చేయాలి. ఏం ఆలోచన చేయట్లేదు మా గురించి, ఎవరు పట్టించుకోవడం లేదు. ఇప్పటికి 13 రోజులు గడుస్తున్నా కూడా ఇంతవరకు ఎవరు కూడా మా గురించి, ఇంత ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక అధికారులు కానీ ఎవరు కూడా మా గురించి స్పందిస్తలేదు, ఇప్పటివరకు ఒక మాట మాట్లాడలేదు. ఇదే జిన్నారం మండలానికి సంబంధించి టీఆర్ఎస్ నాయకులు పెద్ద పెద్ద కారుల్లో ఈ రోడ్డు మీద నుంచే వెళ్తూ ఉంటారు, రాకపోకలు సాగిస్తారు. ఏ రోజన్న వచ్చి అసలు ఏంటి మీ సమస్య, మేము మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం లేదంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఎవరైనా మిమ్మల్ని పలకరించే ప్రయత్నం చేశారా? మాకు పలకరించడము మాకు సానుభూతి తెలపడం అటుంచి, మేము ఈ గుడిసె వేసుకోవడానికి మేము రిక్వెస్ట్ చేసి గుడిసెను కూడా పీకేసిన దాఖలాలు ఉన్నాయి మన ప్రజాప్రతినిధులు, ఈ లోకల్ సర్పంచ్, లోకల్ జిన్నారం సర్పంచ్, ఇక్కడ వార్డు మెంబరు, ఒక సర్పంచ్, ఒక వార్డు మెంబరు, దీన్ని తీసేసిరు. రాత్రి మేము వేస్తే రాత్రి రాసి తీసేసిరు. మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి మేము పోగు వేసుకొని మనిషికి 100 రూపాయలు పోగు వేసుకొని మళ్ళీ ఈ పాక వేసుకున్నాం మేము. మళ్ళీ మా పైసలు మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి వేయించుకున్నాం మేము. అట్లయినా కూడా మాకు వాళ్ళు లీడరు మాకు సాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ మమ్మల్ని దూషించొద్దు కదా, మమ్మల్ని తిట్టొద్దు కదా, మమ్మల్ని బూతులు తిడుతున్నారు. వీఆర్ఏ ఓడరా, వాడ ఓడరా, వీడ ఓడరా అని బూతులు తిట్టిరు మమ్మల్ని నైట్లా ఫోన్లో చేసి. అవసరమా మమ్మల్ని? మేము ఎలా వేళలు ప్రతి ఒక్కరికి మేము సేవ చేస్తున్నాం. మేము ఒక గ్రామ సేవ కూడా అంటే ప్రతి ఒక్కరికి సేవ చేస్తాం. ప్రతి విలేజ్లో ప్రతి గల్లీలో మేము తిరిగి సేవ చేస్తుంటే మమ్మల్ని ఇట్లా వ్యతిరేకించడం ఎంతవరకు కరెక్ట్ కాదు కదా, అట్లా పద్ధతి కాదు కదా. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రతి ఒక అధికారులకు కానీ, అనధికారులకు కానీ, లీడర్లకు, ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, సర్పంచులకు కానీ, ఎవరికైనా సరే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మేమేం డిమాండ్ చేయట్లేదు, ఎవరేం డిమాండ్ చేయలేదు. మేము కష్టపడుతున్నాం 24 గంటలు కష్టపడుతున్నాం. ఒక చచ్చిపోయిన శవం ఉందంటే అక్కడ శవం కాడ మేము ఒక పోలీసు వాళ్ళు వచ్చి దాన్ని పంచనామా చేసే వరకు మేము అక్కడ కావాలి ఉండాలి. ఎవరి కోసం ఉంటున్నాం మేము? కావాలి గ్రామం కోసం ఉంటున్నాం. మేము గ్రామంలో మంచి చెడులను చూసుకుంటున్నాం. కావున మాకు రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము డిమాండ్ చేస్తున్నాం ఎవరిని కొట్టి మేము ఎంతవరకు అయితే కష్టం చేస్తున్నాం ఆ కష్టానికి ఫలితం ఇవ్వమంటున్నాం. మేము డబ్బులు ఇవ్వమంటున్నాం. దానికి కనీసం ఒక రోజుకు ఒక 800 కూలీ లేకపోతే ఈ జీవితం ఎందుకు? ఈరోజు అడ్డ మీద కూలి చేసుకుంటాడు, రోడ్డు మీద పోయి కూలి చేసుకుంటానికి 800-1,000 రూపాయలు కూలి వస్తుంది. మేము అంతకనైనా అయిపోయినామా? ఎట్లా ఇప్పటికైనా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పటికైనా సీఎం గారిని మేము రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం. పెద్ద డిమాండ్ ఏం లేవు.
సార్ మీరిచ్చినే ఇవి మీరిచ్చిన డిమాండ్లే మా బాధలు తెలుసుకొని మీరే ఇచ్చారు కాబట్టి మీరే పరిష్కారం చేయాలి మమ్మల్ని మా బతుకులు బాగు చేయాలని మేము దయచేసి సీఎం గారిని వేడుకుంటున్నాము ఈ రోజు ఆ రేపానే చూస్తున్నాం మీరు ఎప్పుడు ప్రశ్నలు పెట్టి మాట్లాడతారని ఎప్పుడు మాకు చరిత్ర మమ్మల్ని చరిత్రలోకి ఎప్పుడు పిలుస్తారని మా కోసం ఎప్పుడు చెప్తారని మాకు ఎప్పుడు శుభవార్త చెప్తారు మేము ఇక్కడ కూర్చోవాలని సౌక్యం లేదు సార్ మాకు మా పిల్లం పిల్లలు ఇటు పెట్టుకొని తిండి లేక తిప్పలు లేక ఏడొచ్చి 13 రోజుల నుంచి రోడ్డు మీద కూర్చోవాలని సౌక్యం మాకు లేదు ఎన్నో ఎన్నో మండల ఆఫీసులో ఎన్నెన్నో పనులు ఆగిపోయినాయి ప్రతి పనులు క్యాస్ట్ ఇన్కమ్లు కానీ కళ్యాణ లక్ష్మణులు కానీ అన్ని టేబుల్ మీద ఏడి ఆడ ఉన్నాయాడ ఎవరు చేసినోళ్ళు లేరు ఎంక్వైరీ లేవు ఏవి లేవు ఎవరు పట్టించుకోవాలి ఆర్ఎస్ఆర్ ఓరు ఊళ్ళో పోయి ప్రతి ఊళ్ళో పోయి ఆర్ఎస్ఆర్ తిరిగి పంచనామా చేయాలంటే చేశాడా చేయలేడు ప్రతిదీ మేమే చేయాలి అవన్నీ అయిపోయినాయి ప్రతిదీ అయిపోయినాయి మండల ఆఫీసులో ఏడి ఆడ కుంటు పడిపోయినాయి ఎవరు చేసినోళ్ళు లేరు కావున దయచేసి రాష్ట్ర ప్రభుత్వం బాగుండాలి మేము బాగుండాలి మీరు బాగుండాలి కావున మాకు దయచేసి మా పేస్కేల్ జీవో అమలు చేసేసి 50 సంవత్సరాలు దాటినకు వాళ్ళ వారసులు చేయడానికి రెడీ ఉన్నారు డ్యూటీలు చేయడానికి వాళ్ళ వారసులకు డ్యూటీలు ఇవ్వాలి ఆరాత కలిగిన వాళ్ళకు ప్రమోషన్స్ ఇవ్వాలి కావున మీరు చెప్పిన డిమాండ్లు మేమేమి గుంతమ కోరికలు లేవు పెద్ద పెద్ద లక్షల జీతాలు ఇవ్వమని మేము అడగలేము వేల వేల జీతాలు అడగలేము మేము కావున మాకు బతకడానికి 25,000 జీతం ఇవ్వమని చెప్తున్నాం బతకడానికి ఖాళీ కూడు గుడ్డ అని ఎవరైతే లీడర్లు ప్రతి మీటింగ్లు ఎక్కడైతే చెప్తారో కూడు గుడ్డ ఉండాలని కూడు గుడ్డ ఉండాలని మేము ఈ రోడ్డు మీద కూర్చున్నాం ఈరోజు మమ్మల్ని రోడ్డు మీద నుంచి లేపండి సార్ మాకు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం మేము మాకు 25,000 పే స్కేల్ జీతం అమలు చేయాలని కోరుకుంటున్నాం అంటే గతంలో విఆర్ఏఎల్ గా ఉన్న వాళ్ళు 5 సంవత్సరాలు చేస్తే విఆర్ఓగా ప్రమోషన్ వచ్చేది ఇప్పుడు ప్రమోషన్లో సంగతి దేవుడు మీరు బతకడానికి మినిమం పే స్కేల్ కావాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తే రోడ్డు మీద కూర్చొని ఉన్నారు అసలు ఏం చెప్పదలుచుకున్నారు మన సీఎం సారు 2017లో ఆయనే గ్రామ సహాయకులు అని చెప్పేసి సర్వెంట్లు లేక మమ్మల్ని గుర్తించి గ్రామ సహాయకులు అని చెప్పేసి మమ్మల్ని అసెంబ్లీలో మన కేసీఆర్ సార్ గుర్తించి ఆయన్నే ఆయన ఏమన్నారంటే అప్పుడే మీకు అర్హులైన విఆర్ఏలకు ప్రమోషన్లు ఇస్తా 55 సంవత్సరాలు పైబడిన విఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇస్తా పే స్కేల్ జీవోని మీకు అమలు చేస్తా అని చెప్పేసి నిండు అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి సార్ గారు ప్రకటించినందుకు 2017లో ఆయన ప్రకటించిన వెంటనే మన ముఖ్యమంత్రి సార్ గారు ప్రకటించినప్పుడు పెద్ద మన ఈడ మన ఫోటోలు పెట్టుకొని పాలాభిషేకాలు చేసినాం మేము ఎంతో సంబరపడ్డాం సార్ మాకు ఇంత ఇస్తున్నా అని చెప్పేసి కానీ ఇప్పుడు మేము బంగారు తెలంగాణ చేస్తాను ఎంతో సంతోషపడ్డాం అబ్బా నిజంగానే మాకు సార్ మాకు జీతం మమ్మల్ని పే స్కేల్ చేస్తున్నానంటే నిజంగానే బంగారు తెలంగాణ వచ్చిందిరా అని మేము ఎంతో సంబరపడి పాలాభిషేకాలు చేసినాం ప్రతి ఒక్క మండలంలో పాలాభిషేకాలు చేసినాం ఎన్నో చేసినాం మళ్ళా 2020లో కూడా చెప్పిండు మీకు పే స్కేల్ ఇస్తా అని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి సార్ గారు సరే సార్ మేము మాకు ఈ పే స్కేల్ కావాలని మేము సార్ని అడగలేము మాకు వారసత్వం కావాలని మేము సార్ని అడగలేము మాకు ప్రమోషన్లు కావాలని మేము సార్ని అడగలేము మమ్మల్ని గుర్తించండి సార్ మేము విలేజ్లో ఏం చేస్తున్నాము మా విధి ఏంది ఓ చెరువు కట్టదైపోతుంది వర్షంలో తడుచుకుంటూ పోయాడ ఏంది సమస్య బుంగ పడుతుంది నీళ్ళలో మునిగి ఆ బుంగలు కడుతున్నాం బుంగ కడుతున్నాం కట్టదైపోతే పరిస్థితి ఏంది ఆ ఇంటిమేషన్ ఒక ఇల్లు కూలిపోతే ఇల్లు కూలిపోయినా ఇంటిమేషన్ ఇస్తున్నాం ఆ ఊరు విషయాలు మొత్తము సమాచారం మొత్తం ప్రతి ఒక్క డిపార్ట్మెంటు ఎవరయ్యా అంటే ప్రధాని విఆర్ఏ అంటే విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ అంటే విలేజ్ పోలీస్ లేక మనల్ని గుర్తించి ఏ డిపార్ట్మెంటల్లో అయినా ఈ మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మా దగ్గరికి వచ్చి మా దగ్గరనే సలహా తీసుకుంటే ప్రతి ఇంటిమేషన్ మా నుంచే వాళ్ళకు పోతుంది వాళ్ళ నుంచి మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ సీఎం దాకా మా నుంచే ఇంటిమేషన్ పోతుంది కాబట్టి ఆ విధంగా మమ్మల్ని ముఖ్యమంత్రి సార్ గారు గుర్తించి మాకు ఇస్తన్నాడు మేము సార్ మాకు ఇవి కావాలి మాకు ఇవి కావాలని మేము గుంతమ్మ కోరికలు కోరలేము ప్రేమతో ఆయన ఇస్తున్నాడు ప్రేమతో మా పొట్ట బట్ట లేకుంటే మేము రోడ్డు మీద పడ్డాము ఆ 10,000 మాకు ఏంటికి సరిపోతులేదు మా పిల్లల చదువులకు కూడా సరిపోదు రోజు బండి తీసుకొని ఊపుతాం సార్ ఫోన్ చేయగానే పోతున్నాం ఇప్పుడు గడ ల్యాండ్ ఉంది ఇక ల్యాండ్ సర్వే నెంబర్ ఏదైనా దాని వల్ల సార్లు కాళ్ళలు వస్తారు మా కార్లో ఏం లేదు పిట్టల బండిల పిట్టలు పోసుకుందామంటే కూడా జేబులో 100 రూపాయలు లేని పరిస్థితి మాది ఫోన్ చేయగానే రావాలి ఏమైనా రాకపోతే సార్ సీరియస్ అవుతాడు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ సార్ వచ్చి ఫోన్ చేస్తాడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వస్తారు పంచాయతీరాజ్ వాళ్ళు వస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు మళ్ళీ అటవీ శాఖలు వస్తారు ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కు సేవ చేసేది మేము విఆర్ఏలు
విలేజ్ రెవెన్యూ ఎస్టేట్ల ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కు నేను చెప్పడం కాదు సీఎం సార్కి అన్నీ తెలిసి కూడా మమ్మల్ని గుర్తించింది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కు విషయాలు తెలుస్తున్నాయంటే ఒక విఆర్ఏల వల్లనే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఇంటిమేషన్ అందుతుంది అని అనే ఉద్దేశంతో ఆయన మన ముఖ్యమంత్రి సార్ గారు ఈ విషయం తెలుసుకున్నారు కాబట్టి సారు మాకు మంచి పే స్కేల్ ఇస్తానని చెప్పేసి ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అంటే సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి ఒక బండి మెయింటైన్ చేయాలంటే ఒక బైక్ మీద మీరు గ్రామాల నుంచి మీ మండల ఆఫీస్కి రావాలన్నా మీరు గ్రామాల్లో తిరగాలన్నా చాలా ఖర్చుతో కూడుకున్న పని మీకు వచ్చే 10-11 వేలతో అసలు ఎట్లా మీ జీవనం సాగుతుంది మీ ప్రధాన డిమాండ్ ఏంటి మా తాతలు చేశారు సార్ మళ్ళీ మా నాన్న వాళ్ళు చేశారు ఇప్పుడు మేము చేస్తున్నాము పైన మళ్ళీ మా కొడుకులు ఇట్లా చదువుకున్నాక ఇది ఈ 10,000 జీతానికి చేయమంటే చేయలేరు కదా అదని మాకు ఇప్పుడు కేసీఆర్ సీఎం ఇచ్చిన హామీ మాత్రమే నేను నెరవేర్చమంటున్నాము అంతే దానికంటే ఒక డిమాండ్ ఇట మాకు ఏమొద్దు ఆ పేసికేలు మాకు అవన్నీ చేస్తే చాలు సార్ చాలామంది వేరే మండలాలకు వెళ్ళినప్పుడు చెప్తూ ఉన్నారు కనీసం వాళ్ళ ఇంట్లో పిల్లనిచ్చే పరిస్థితి కూడా లేదు పెళ్లి వయసు వచ్చిన వాళ్ళు విఆర్ఏల్గా పనిచేస్తున్న వాళ్ళకి వీళ్ళకి వచ్చే జీతం చూసి పిల్లను కూడా ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పి చాలామంది చెప్తున్నారు నిజమేనా వాస్తవమే అనుకోవచ్చా నిజమే సార్ అది అంటే బయట మేము విఆర్ఏ అని చెప్పుకుంటాం కానీ ఆడికి పోయినాక ఇది 10,000 జీతం అంటే వాళ్ళు కొంచెం వెనుక ముంగట ఆడి తర్వాత చెప్తామని అట్లా సంబంధాలు ఇట వెళ్ళిపోతున్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన భవిష్యత్తు మా భవిష్యత్తు అన్నీ బాగుండాలని సీఎం కేసీఆర్ ఆయన మనసు పెట్టుకొని మాకు ఈ పేసికలు ఇవన్నీ అమలు చేయాలని మేము ఆయనని కోరుకుంటున్నాం సో ఇది ఓవరాల్గా జిన్నారం మండలానికి సంబంధించి విఆర్ఏలంతా సుమారు 13 రోజులుగా నిరవధిక సమ్మెలో కూర్చొని ఉన్నారు అయితే ఏదైతే ఎంఆర్ఓ ఆఫీస్ ఉందో ఆ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఒక టెంట్ వేసుకొని ఈ ఎండ వాన అయినా సరే లెక్క చేయకుండా వాళ్ళు తమ నిరసన ప్రదర్శన వ్యక్తం చేస్తూ ఉన్నారు విఆర్ఏలు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు దేశానికి గ్రామాలు పట్టుకొమ్మలంటారు ఆ గ్రామాల్లో పనిచేసే మమ్మల్ని ఇట్లా రోడ్డు మీద కూర్చోబెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి విఆర్ఏలు ప్రశ్నిస్తూ ఉన్నారు వాళ్ళు ఏవైతే అడుగుతూ ఉన్నారో ఈ హామీలు మేము అడిగినవి కాదు సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ మమ్మల్ని గుర్తించి మాకు హామీ ఇచ్చినప్పుడు మేము పాలాభిషేకం చేశాం కానీ ఇప్పుడు అదే కేసీఆర్ మమ్మల్ని మర్చిపోవటం ఏంటని చెప్పి ఇక్కడ ఉన్న విఆర్ఏలు ప్రశ్నిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి కేవలం జిన్నారం మండలం మాత్రమే కాదు పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మండలాల్లో చాలామంది విఆర్ఏలు ఇలానే టెంట్ల కింద కూర్చొని తమ నిరసన ప్రదర్శన వ్యక్తం చేస్తున్నారు అయితే కొంతమంది టీఆర్ఎస్ నాయకులు మనం ఈ జిన్నారం విషయమే మాట్లాడుకుంటే ఇక్కడ జిన్నారంకి సంబంధించి ఒక టీఆర్ఎస్ సర్పంచ్ ఉన్నారు పాపం వాళ్ళు ఏదో నిరసన ప్రదర్శన చేద్దామని చెప్పి ఒక టెంట్ వేసుకుంటే ఆ టెంట్ కూడా పీకిచ్చేశారంట ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ వాళ్ళు మద్దతు తెలకపోయినా పర్లేదు కానీ మమ్మల్ని ఇలా ఇబ్బంది పాలు చేయొద్దని చెప్పి విఆర్ఏలు ఎవరైతే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళకి ఒక అప్పీల్ చేస్తూ ఉన్నారు ఇక ప్రతిపక్ష నాయకులు కూడా స్పందించాలి కాంగ్రెస్ బీజేపీతో పాటు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కూడా పెద్దగా విఆర్ఏల వైపు చూడట్లేదని చెప్పి ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి మీరు కూడా రావాల్సిన అవసరం ఉంది మీరు వచ్చి వీళ్ళకి మద్దతు తెలపాలని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ న్యూస్ 16 జిన్నారం మండలం నుంచి